రాజసుధ ఛానల్కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక విషయాలకి చక్కటి పరిష్కార మార్గాలు మరి సక్సెస్కి టిప్స్ మరి ఆస్ట్రాలజీ న్యూమరాలజీ పరంగా ఎన్నో తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ మరి జెమ్స్లో కొరల్ స్టోన్ ఎలా ఉంటుంది, కొరల్ స్టోన్ వల్ల యూజెస్ ఏంటి, కొరల్ స్టోన్ న్యాచురల్ని ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం. అంటే కొరల్ అంటే పగడం. అయితే మీరు ఇమేజ్లో చూడండి, కొరల్ స్టోన్ న్యాచురల్ కొరల్ బ్యాక్ తిప్పి ఒకసారి బ్యాక్ మీరు చూసినట్టయితే సర్టిఫికెట్ బ్యాక్ సైడ్ మీకు న్యాచురల్ కొరల్ అని చెప్పి ఇలా ల్యాబ్ సర్టిఫికెట్ ఇచ్చి ఉంది. మీరు ఈ కొరల్ స్టోన్ ఎలా ఉంది అంటే చాలా పొడుగ్గా ఉంది స్టోన్, అరౌండ్ ఇది చాలా పొడవుగా ఉండే పగడం అండి. ఇది అరౌండ్ 3 క్యారెట్ దగ్గర ఉంది న్యాచురల్ కొరల్ ఇది. అయితే ఈ కొరల్ అన్నది ఏంటి అంటే మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుంటుంది. కొరల్లో ఒరిజినల్ డూప్లికేట్ కొరల్స్ ఎక్కువగా ఉంటాయి. డూప్లికేట్ కొరల్లో ఏంటంటే చాలా రెడ్ కలర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీకు ఈ ఇమేజ్లో చూపించిన కొరల్లో నారింజ రంగు ఉంది, అంటే మరి థిక్ రెడ్ కాకుండా లైట్ రెడ్ కనిపిస్తుంది కదా. మీరు ఇమేజ్ నేను ఇందాక చూసారు, మళ్ళీ ఒకసారి చూడండి. రెడ్ కలర్ వచ్చి లైట్గా ఉంది, పగడం వచ్చి పొడవుగా ఉంది. ఇది 3 క్యారెట్ అరౌండ్ ఉంది. ఇది న్యాచురల్ ల్యాబ్ సర్టిఫైడ్ అండి. అయితే దీన్ని మీరు ధరించడం వల్ల అంటే న్యాచురల్ వేసుకోండి. చాలా వరకు ఏం చేస్తున్నారంటే పగడాలు అనేవి సముద్రంలో దొరుకుతాయట, దాన్ని మేకింగ్ చేసేటప్పుడు పౌడర్ వస్తుందండి, ఆ పౌడర్తో కూడా పగడాలను చేస్తున్నారు ఇవి డూప్లికేట్. కాబట్టి ఈ న్యాచురల్ పగడం వేసుకుంటేనే ఇది కుజుడికి సంబంధించిన మార్స్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి న్యాచురల్ పగడం వేసుకుంటేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. పగడము పెద్ద కాస్ట్లీ ఉండదు, మార్కెట్ కండిషన్ బట్టి కొంచెం తక్కువ కాస్ట్లోనే వస్తుంది. కాబట్టి న్యాచురల్ పగడం వేసుకున్నట్టయితే, ఎందుకంటే పగడము మంగళసూత్రాల్లో కూడా పగడ పూసలు వాడుతూ ఉంటారు ఆడవాళ్ళ సూత్రాల్లో కూడా. పగడానికి మంగళుడు అంటే కుజుడికి అంత పవర్ ఉందన్నమాట. మళ్ళీ మీకు ఇంకొక ఇమేజ్లో చూపిస్తున్నారు, ఈ పగడం ట్రయాంగిల్లో ఉందన్నమాట. చాలా వరకు ట్రయాంగిల్ ఉన్న పగడాలు కూడా చాలా మనకి మార్కెట్లో దొరుకుతుంటాయి. ట్రయాంగిల్ ఉన్న పగడము మీకు అరౌండ్ 1.45 దగ్గర క్యారెట్ ఉంది. ఇది కూడా న్యాచురల్గా కనిపిస్తుంది, న్యాచురల్ కొరల్ అని చెప్పి ఇది ల్యాబ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. దీని సైజ్ వచ్చి 1.45 ఉంది. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంది. అయితే కొన్ని హారోస్కోప్స్కి మనం ట్రయాంగిల్ షేప్ ఉన్న పగడాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఈ పగడం వేసుకోవడం వల్ల కూడా చాలా లక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే పొడవుగా ఉండే పగడాలు అమ్మాయిలు వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతారు. జెంట్స్ అయితే పొడవుగా ఉన్న పగడాన్ని ధరిస్తూ ఉంటారు. అంటే చాలా వరకు స్త్రీలు ముత్యాన్ని ధరించవచ్చని, పురుషులు పగడాన్ని ధరించవచ్చు అని చెప్పి పూర్వకాలంలో అంటూ ఉండేవారు. బట్ అలా కాదు, జాతక రీత్యా అది సూటబుల్ అయితే స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా వేసుకోవచ్చు. మీకు ఇంకొక పగడం కూడా చూపిస్తాను. ఇది కూడా న్యాచురల్ కొరల్ అండి. ఇది రౌండ్ షేప్లో ఉంది. మీకు ఆల్మోస్ట్ ఈ అంటే రౌండ్ అంటే కొంచెం పొడవు ఎక్కువగా లేకుండా ఆ షేప్లో ఉంది. అయితే ఇది మనకి అరౌండ్ 2 క్యారెట్ అలా కనిపిస్తుంది. ఇది కూడా ల్యాబ్ సర్టిఫైడ్ అండి, న్యాచురల్ కొరల్ అని చెప్పి ల్యాబ్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కొరల్ని లేడీస్ పెట్టుకుంటూ ఉంటారు అరౌండ్ 2 క్యారెట్ అలాగా, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ పెట్టుకుంటారు. అయితే ఎవరికైతే కుజదోషమో ఇలా ఉంటుందో వాళ్ళు ఈ పగడాన్ని ధరించడం వల్ల చక్కగా వాళ్ళ జాతకంలో ఉండేట, అంటే ఆస్ట్రాలజిస్ట్ సలహా మీదే వెళ్ళాలి. అండ్ మీకు చెప్పాను, చాలా మార్కెట్లో పౌడర్తో చేసిన పగడాలు అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి అలాంటివి పెట్టుకుంటే గొడవలు ఎక్కువ అవుతాయండి. పగడం పెట్టుకుంటే ముందర ఉద్రేకం కోపం ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి అది న్యాచురల్లా కాదా సరి చూసుకొని ఆ పగడాలు ధరించండి. హై రేట్లో ఉన్నవే న్యాచురల్ అని చెప్పి వేసుకోండి. అంటే హై రేట్లో ఉన్నవి ఏంటంటే క్వాలిటీ వైజ్ రేట్ పెరుగుతూ ఉంటుంది ఇంట్లో. తక్కువ కాస్ట్ ఉన్నవి పాజిటివ్ ల్యాబ్ సర్టిఫికెట్ ఉండి అండ్ న్యాచురల్ వైబ్రేషన్లో పాజిటివ్ మన ఎనర్జీ బాగా వస్తే అది కూడా యూస్ చేయొచ్చు. అందరూ అంత ఎఫెక్ట్ చేసి వేసుకోలేని కండిషన్ ఉండదు కదండి. మార్కెట్ కండిషన్స్, ఒక మార్కెట్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది పగడంలో. కాబట్టి చూసుకొని జాగ్రత్తగా న్యాచురల్ది వేసుకున్నట్టయితే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్.